ప్రజలారా ఇది ముఖ్యమైన పాయింట్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో చేశాడు ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి గ్రామం తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు పాలకంటే మధ్యాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు గోకురుతో పట్టిస్తున్నాడని ఇంటింటికి చెప్పారే ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ పెడుతున్నాడు పాదవాడి జీవితాలతో ఆదుకుంటున్నాడని అందరికీ చెప్పారే మీరందరూ విని ఓట్లు వేశారే రెండు సంవత్సరాలైంది సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి ఆ ఊసే మరిచిపోయి ఈ రోజు మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి ఆదాయ వనరు ఈయన వ్యక్తిగతంగా ఆదాయ వనరుగా మార్చుకున్న సంగతి నిజం కాదా నువ్వు ఇచ్చిన మాట ఇదేనా మద్యపానం ఎక్కడ చేశావు రూపాయి ఉన్నటువంటి విషయాన్ని 3 రూపాయలు చేశావు 3 రెట్లు మద్యాన్ని రేట్లు పెంచావు 25 వేల కోట్ల రూపాయలు నువ్వు దోచుకుంటున్నావు సొంత కంపెనీలు పెట్టుకున్నావు మీరు చూడండి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసుకని ప్రైవేట్ కి ఇచ్చాడు ఎంత మనిషి చూడండి ప్రైవేట్ లో ఉండవలసినటువంటి మద్యాన్ని ప్రభుత్వాన్ని తీసుకున్నాడు ఇది ఎంత విచిత్రం చూడండి ఇసుక ప్రభుత్వం దగ్గర ఉండి ఉచితంగా ఇవ్వాలి మద్యం ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ పుట్టి రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం అదుపు చేసి మద్యం షాపులు ఉండాలి కానీ రివర్స్ ప్రభుత్వం దగ్గర ఉన్న ఇసుక ప్రైవేట్ కి ఇచ్చాడు ప్రైవేట్ దగ్గర ఉన్న మద్యం షాపులు ఈయన తీసుకొని దోపిడీ చేసి రాష్ట్రాన్ని బస్తు పట్టిస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి విద్యార్థిని విద్యార్థులకి నిరుద్యోగులకి ఈ సమావేశం ద్వారా నేను మీ అందరూ జాగృతం కండని అడుగుతున్నాను జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీతో కుమ్ముక్కైపోయాడు ప్రత్యేక హోదా అడగడానికి భయపడుతున్నాడని ప్రతి జిల్లాకి వెళ్ళావు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళావు కొంతమంది విద్యార్థులకు ముందే తయారు చేయించి స్పీచ్లు ఇప్పించావు ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం రావాలంటే మనకి కర్మ కర్త క్రియ ప్రత్యేక హోదా అని చెప్పావు కదా చాలా మంది విద్యార్థులు చంద్రబాబు నాయుడు తేవడం లేదు నాకు 25 స్థానాలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తే పరిశ్రమలన్నీ వచ్చేస్తాయి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని నువ్వే చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలైంది ప్రత్యేక హోదా గురించి ఒక్క మొహానికి మాట్లాడావా ఒక్కరోజైనా పార్లమెంట్ లో మీ పార్లమెంట్ సభ్యులు నిలదీశారా ఒక్కరోజైనా సరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడిగావా దీనికి ఏం సమాధానం చెప్తావు ప్రతి విద్యార్థిని రెచ్చగొట్టావు ప్రతి ఊరికి వెళ్ళావు ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన పెద్ద మనిషి 2 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి ఎత్తడం లేదు నీ కేసుల గురించి భయపడి దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ వచ్చిందా ఒక్కడికి ఒక ఉద్యోగం వచ్చిందా నువ్వే చెప్పావే చంద్రబాబు నాయకత్వంలో 7 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అచ్చెన్నాయుడు చెప్పలేదు నీ పరిశ్రమల మంత్రి శాసనసభలో చంద్రబాబు నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఇన్ని పరిశ్రమలు వచ్చాయి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని సాక్షాత్తు నీ పరిశ్రమల మంత్రి చెప్పాడు కదా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమైనా వచ్చిందో అని చెప్పి నేను అడుగుతున్నాను పరిశ్రమలు రాకపోతే పక్కన పెట్టండి ఉన్న పరిశ్రమలు ఓడగట్టినటువంటి దౌర్భాగ్యం మన రాష్ట్రంలో వచ్చింది మన ఊర్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు కొన్ని లక్షల కుటుంబాల దానం చేసినటువంటి భూమిలో వచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని నీ భూదాహం గురించి నీ అవినీతి గురించి ప్రైవేటైజ్ చేయడానికి ధైర్యంగా ఒప్పుకున్నటువంటి వ్యక్తువు నువ్వు ఆ పరిశ్రమ కూడా పాడు చేశావు రాయలసీమ వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు రాయలసీమకి ఏం శక్తిలు తెచ్చాడు ఒక్క పరిశ్రమనే తెచ్చాడా నేను వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ తెస్తానని మాయమాటలు చెప్పావే ఆ రోజు కియా పరిశ్రమ తీసుకొచ్చాం తిరుపతి దగ్గర సెల్ ఫోన్స్ కంపెనీలు తయారు చేయడానికి తీసుకొచ్చాం
हीरो मोटर्स अन्नी परिश्रमलु मनं तेस्ते धन दाहानिकि వీళ్ళు బలాందోళనకి గురై ఒక్క పరిశ్రమ కూడా రాకుండా ఈ రాష్ట్రం పూర్తిగా నిరుద్యోగులకి నిలయంగా మారిపోయింది. కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, నేను అడుగుతున్నాను నీ భారత్ సిమెంట్ యొక్క అవినీతి గురించి. నీ బస్తాకు 100 రూపాయలు పెంచుకొని అక్రమంగా డబ్బు సంపాదించడానికి కొన్ని సిమెంట్ కంపెనీలకి నీ పీసీపీ ద్వారా నోటీసులు ఇచ్చి ముయించడం ఈ ధర్మమా? ఈరోజు జోరి సిమెంట్ ఎప్పటి నుంచి ఉంది, ఎంత ప్రాముఖ్యత కలిగింది? ఆ సంస్థని నీ నోటీసు ఇచ్చి మూస్తే మిగతా బస్తాలన్నీ నీ భారతీయ సిమెంట్ నుంచి అమ్ముకొని బస్తాకి 100 రూపాయలు పెంచి నువ్వు డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఇది మంచిదా దుర్మార్గందో ప్రజలు ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలైంది మాటాడితే నవరత్నాలు అంటా, అవి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు. ప్రజలు ఇంకా భ్రమలో ఉన్నారు, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నవరత్నాలు కొత్త పథకాలు కాదు, చంద్రబాబు నాయకత్వంలో మేమిచ్చిన పథకాలకే పేర్లు మార్చి దానికి చారలు మార్చి. ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, మేము డైరెక్ట్ గా ఎవడైనా విద్యార్థి కాలేజీలో చదువుకుంటే కాలేజీ యాన్బాజ్మెంట్కి డైరెక్ట్ గా డబ్బులు వేసేవాళ్ళం. దీనికి ఆ రోజు పేరు మార్చి ఆ డబ్బు వాళ్ళ అమ్మఒడిలో ఎక్కడో వేసి అక్కడి నుంచి ఇస్తున్నారు, దాన్ని కొత్త పథకం అంటున్నారు. కాస్మెటిక్స్కి డబ్బులు ఇచ్చేవాళ్ళం, దాన్ని మార్చి వేరే పేరు అంటున్నారు. నువ్వు పెట్టిన పథకం ఏంటి చెప్పు ఒక్కటి. నువ్వు చేసిన పథకాలు ఎంతమందికి ఇస్తున్నావు? లక్షల మంది ఉంటే 1000 మందికి ఇవ్వడం లేదు. మత్స్యకారు సోదరులు ఉన్నారే ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? ఆటో కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇస్తున్నావు? ఒక చేతితో ఇస్తున్నావు, ఒక చేతితో తీసుకుంటున్నావు. రూపాయి ఇస్తున్నావు, 100 రూపాయలు లాగేస్తున్నావు. అమ్మఒడిని 15,000 ఇచ్చి నాన్న బుడ్డి పేరుతో ఎంత దోచేస్తున్నావు నీకు తెలుసు కదా. ఆటో కార్మికుడికి 4000 రూపాయలు ఇస్తున్నావు, 10000 రూపాయలు ఇస్తున్నావు సంవత్సరానికి. ఫైన్ల మీద ట్యాక్స్ల మీద 40000 రూపాయలు దోచుకుంటున్నావు. ఇలాగా ప్రతి పథకం మీద ఈయన దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. నేను అడుగుతున్నాను, 2 సంవత్సరాలు అయింది, నువ్వు మాట ఇచ్చావే పింఛన్లు 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 అన్నావే, 3000 రూపాయలు అన్నావే, ఇంటింటికి వెళ్ళి చెప్పావే, 2 సంవత్సరాలు అయింది, నువ్వు 3000 రూపాయలు ఇచ్చావా? 250 రూపాయలు పెంచావు. ఈ 2250 రూపాయల్లో నువ్వు మీ నాన్న ఇచ్చింది ఇది 70, అదే 100 పాటికి ఇది ఒక 25, అంటే 100 రూపాయలు 75 మనం ఇచ్చాం, అందులో 100 పాతికి ఈరోజు 250, అంటే 375 రూపాయలు మీ తండ్రి గారు మీరిచ్చిన పెన్షన్. తెలుగుదేశం ఇచ్చిన పెన్షన్ ఎంత తెలుసా? మిగతా డబ్బంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. నువ్వేం చెప్పావు? 3000 ఇస్తానన్నావు, ఇచ్చావా? ప్రతి ఇంటికి వెళ్ళావు కదా, అమ్మ నాకు ఓట్లు వేయండి, అక్క చెల్లెలు నాకు ఓట్లు వేయండి, హరిజన గిరిజన పొడుగు బలహీన వర్గాల మహిళలందరికీ. ఎంత మోసం అంటే ఆ రోజు చెప్పినవి మేనిఫెస్టోలో ఏమి రాయలేదు. మేనిఫెస్టో రాత్రికి రాత్రి చిన్న సిగ్గు బిల్లంతా తయారు చేసి అన్ని అమలు చేశామంటాడు. నువ్వు ఊరూరు తిరిగి చెప్పు, నేను అధికారంలోకి వస్తే వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నావు. నువ్వు చెప్పావు, నీ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో చెప్పావు, బహిరంగ సభలో చెప్పావు. ఈరోజు అడుగుతుంటే నేను అడగలగలేదు, నా బిల్లలో చూడండి అది లేదని అంటున్నావు. ఈ ధర్మమా? చంద్రబాబు నాయుడికి 5 సంవత్సరాలు అధికారాన్ని అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని కుక్కల చెంపిన విస్తరలాగా రాజధాని పేరుతో అధికారాన్ని అతని సొంత
మనుషులకి వ్యవస్థలకి దోచిపెట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు 2014 లో చంద్రబాబుకి అధికారాన్ని ఇచ్చి తప్పు చేశావు అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి బీసీలు కానివ్వండి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి చంద్రబాబు నాయుడికి ఆ రోజు అధికారం ఇవ్వకుండా 2014 లోనే జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినట్లయితే బాగుండేది ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులాలకి మతాలకి తేడా లేకుండా పార్టీలకు తేడా లేకుండా జగన్ మోహన్ రెడ్డి గారికి 14 లోనే అధికారం ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఇంకా బాగా ఉండేదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు 2 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు 131,000 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక కుటుంబాలకు 131,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వారి అకౌంట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపదని తరలించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎక్కడ కూడా మనం చూసున్నాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 50% కరోనా రోగులకు వైద్యం చేయాలని చెప్పి దానికి ప్రభుత్వమే పూర్తిగా బిల్లు చెల్లిస్తుందని చెప్పి ఆరోగ్యశ్రీని కరోనా రోగులకు కూడా అనుసంధానం చేసి కరోనా రోగులకి వైద్యం చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలైతే ఆ పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి కరోనా ద్వారా చనిపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కనుక చనిపోతే పిల్లలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉన్నారు 108లు కానివ్వండి 104లు కానివ్వండి రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్లోనూ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలండి ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు కలిపి 13-14 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వం తరఫున ఈరోజు 7,500 కోట్ల రూపాయలతో 16 మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచి రేపు శంకుస్థాపన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే 75 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు అయితే ఆరోగ్య వైద్యానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు ఈ 2 సంవత్సరాల్లోనే మరి 16 మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేయటం అంటే వైద్యం పట్ల ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలని మన కళ్ళున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కనపడేటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో ఎన్ని అంబులెన్స్ ఉన్నాయో తెలియదు ఒక ఈ రాష్ట్రంలోనే 108లు కానివ్వండి 104లు కానివ్వండి ప్రతి గ్రామానికి వెళ్ళి దీర్ఘకాలిక జబ్బులకి ప్రతి నెల కూడా పేదవారికి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి లేకపోతే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు
ఫోన్ చేస్తే 10-15 నిమిషాల్లో మరి అంబులెన్స్ వెళ్ళి హాస్పిటల్ కు చేర్చేటువంటి కార్యక్రమాన్ని గానిండి ఆ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాల ద్వారా గానిండి లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా గానిండి ప్రజవాడికి వైద్యం అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మానిఫెస్టో అంటే గతంలో చూసాం ఎన్నికల్లో గెలవడానికి అది ఒక తప్పుడు పత్రంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరానికి అడ్డమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికలవగానే దాన్ని ఎక్కడ కూడా కనపడకుండా చేసి ప్రజల్లో మానిఫెస్టో అంటే ఒక దొంగ బుక్ అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు నా మానిఫెస్టో అనే ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా మార్చాలని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ 2 సంవత్సరాల్లో 95% పైన హామీలను నెరవేర్చి ఒక మానిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ గా మరి తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మానిఫెస్టోలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ళు కావచ్చు పెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కులం చోట్ల మతం చోట్ల ప్రాంతం చోట్ల ఏ పార్టీకి పనిచేశారని చోట్ల రాజకీయాల చోట్ల ప్రజలకి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశం తప్పించి నాకు ఓటేసాడా ఓటేయలేదా అని కూడా ఆలోచించకుండా ప్రతి వ్యక్తికి కూడా నాకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలే కాదు ఇటువంటి సంవత్సరాలు ఇంకా 30 సంవత్సరాలు ఆయన జీవితంలో ముఖ్యమంత్రిగా జరుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం కోరుకుంటంటే